పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానుల అశ్రునయనాల మధ్య కోడెల శివప్రసాద్ పార్థివ దేహాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గుంటూరుకు తీసుకువెళ్లారు. ఈ ఉదయం చంద్రబాబు సహా పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు మరోసారి కోడెలకు నివాళులర్పించారు. ప్రస్తుతం కోడెల పార్థివ దేహాన్ని కోదాడ విజయవాడ మార్గంలో గుంటూరుకు తీసుకెళ్తున్నారు. దారి పొడవునా కోడెలకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. కోడెల పార్థివ దేహాన్ని చంద్రబాబు తదితరులు గుంటూరు తీసుకెళ్తున్నారు. పల్నాటి పులిబిడ్డ కోడెల జై చంద్రబాబు అంటూ దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఈ మధ్యాహ్నానికి కోడెల పార్థివ దేహం గుంటూరుకు చేరుకుంటుంది. ఇవాళ అభిమానుల సందర్శనార్థం కోడెల పార్థివ దేహాన్ని గుంటూరు టీడీపీ కార్యాలయంలోనే ఉంచుతారు. రేపు నరసరావుపేటలో అంత్యక్రియలు జరుగుతాయి. కోడెల పార్థివ దేహాన్ని గుంటూరుకు తీసుకెళ్తున్నారు. గుంటూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల విషాద ఛాయలు నలుపుకున్నాయి. కోడెల మృతికి ప్రభుత్వమే వేధింపులే కారణమంటూ కూడా తెలుగుదేశం శ్రేణులు మొత్తం కూడా రోడ్డెక్కి ఆందోళన నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తున్నారు. నిన్న ఉదయం సమయంలో గురి చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కోడెల నిన్న సాయంత్రం ఎన్టీఆర్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి ఈరోజు రోడ్డు మార్గాన చంద్రబాబు లోకేష్తో కలిసి ఆ పార్థివ దేహాన్ని గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4-5 గంటలకి ఇక్కడికి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కోడెల మృతికి ముమ్మాటికి వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ కూడా టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. గుంటూరు నగరంలోని లాడ్జీ సెంటర్లో ఈరోజు టీడీపీ శ్రేణులు మొత్తం కూడా నల్ల జెండాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా నిరసన ర్యాలీలు అయితే కొనసాగిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. సార్, చెప్పండి, అసలు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు పెట్టారు? కోడెల మృతి పట్ల ఇది కేవలం డాక్టర్ గారు ఎంతో నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు నర్సరావుపేటలో ఆయన చూస్తా పెరిగిన వ్యక్తులు మేము. ఆయన ఏంటో మాకు తెలుసు,
ఆయన చూస్తా ఆయన స్ఫూర్తిదాయకంతో ఈ రోజు మేము యువత విద్యార్థి నాయకులుగా తెలుగుదేశం పార్టీ తిరుగుతున్నాం అంటే కోడెల శివప్రసాదరావు గారి స్ఫూర్తితోనే తిరుగుతున్నాం. ఆయన చేసిన కార్యక్రమాలను మేము ఆ కార్యక్రమం స్ఫూర్తిగా తీసుకున్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు బలవన్ మరణానికి గురి కావడం అనేది అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అమ్మటి రాంబాబు కానివ్వండి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కానివ్వండి, వీళ్ళే బాధ్యత వహించేందుకు బాధ్యత వహించాలి. వీళ్ళమే కేసులు పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే మామూలుగా సహజంగా ఆత్మహత్య చేసుకుంటే దాని కారణంగా మేము కేసులు పెడతారండి. ఇప్పుడు కేవలం ఒక పెద్ద వ్యక్తి, ఒక లెజెండ్, ఒక పెద్ద పల్నాడు ప్రాంతానికి ఒక పెద్ద దిక్కువంటి వ్యక్తి ఈరోజు బలవంతంగా మరణం పొందిన స్థితి తీసుకొచ్చారంటే అటువంటి స్థితి తీసుకొచ్చిన వ్యక్తులను ఎమ్మంటే కేసు పెట్టి లోపలేయాలి. ఎందుకంటే ఈరోజు ఆయన మరణం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. ఆత్మహత్య చేసుకున్నారంటే మేము మాలాంటి వ్యక్తులు మాలాంటి యువకులు జీర్ణించుకునే పరిస్థితిలో ఉన్నాము. ఇప్పటికైనా కాదు, ఆయన జూన్లో లెటర్ రాశారు, ఆగస్టులో లెటర్ రాశారు, నా దగ్గర ఫర్నిచర్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి కావాలని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అసెంబ్లీ అధికారులతో కేసు పెట్టించారు, దొంగతనం కేసు పెట్టించారు. అటువంటి వ్యక్తిని ఇంత మంచి ఇంత అభివృద్ధికి చిరునామా కోడెల శివప్రసాద్ గారు. చెప్పండి, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు కొనసాగుతూ? రాష్ట్ర వ్యాప్తంగా కోడెల శివప్రసాద్ రావు గారికి అనేక మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా ఈ సంతాపానికి నిరసనకి అందరూ వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. పల్నాడులో అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తం చేసి కోటప్ప కొండను కానీ పల్నాడులో స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా అభివృద్ధి ఫలాలని అందరికీ తెలియజేసిన పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారి మరణం మమ్మల్ని అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇది అక్షరాల ప్రభుత్వ హత్యగానే మేమంతా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బాల్యం నుండి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ నేర ప్రవృత్తిలో భాగంగా బాబాయిని కూడా హత్య చేపించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది సీనియర్లు ఉన్నారు, డీసీసీసీ బ్యాంకు చైర్మన్ వెంకట సభ్యు గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కోడెల ముత్తి పట్ల మీరు ఎలా ఫీల్? పార్టీ పుట్టినరోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు పల్నాటి పులిగా జిల్లాలో నాయకత్వం చేసి ఒక ఎలుగెలిగిన శివప్రసాద్ గారు అకాల మరణం చాలా బాధ కలిగిస్తుంది. ఆయన 6 సార్లు గెలిచి ఈ పల్నాడులో రాజకీయాల్లో ముందుకొచ్చిన వ్యక్తి, డాక్టర్ గుర్తు చేస్తా కూడా ఆయన అకాల మరణానికి చాలా బాధపడుతున్నాం. పార్టీ కూడా తీరం లోటని భావిస్తూ మరి ఆయన ఆత్మ శాంతి కలగాలనే కుటుంబాన్ని ప్రగాఢ సంతాపం సాధనపోయింది తెలియజేస్తే అలా తీసుకుంటాం. కొంతమంది మహిళా నేతలు ఉన్నారేమో, మీరు చెప్పండి, కోడెల మృతి పట్ల తెలుగుదేశం శ్రేణులుగా మీరు ఎలా, సీనియర్ నాయకులు మీరు ఎలా ఫీల్? 1983 నుంచి కూడా కోడెల శివప్రసాద్ గారు ఒక క్రమశిక్షణ గల నిబద్ధత గల నాయకుడు. ఆయనకంటూ ఒక వర్గం ఉంది, పల్నాడులో పెద్ద పుల్లా పేరు కాంచారు. ఆయన ఏ పని చేసినా రాయల్టీగానే చేస్తారు. కానీ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేటాడి కేసులు పెట్టి ఆయన్ని మానసికంగా హింస పెట్టి ఆయన చావుకు కారణమయ్యారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు నిలబడవని చెప్పి మేమందరం కూడా మహిళా విభాగం తరఫున ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం నిలబడదు, ఈ నిరంకుశత్వ పాలన ఎక్కువ కాలం సాగదని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. మీరు చెప్పండి, ఈరోజు కోడెల మృతి పట్ల మీరు మహిళా నేతలు ఎలా? ఈరోజు 16 నెలలు జైల్లో ఉండి ఆయనకేం అనిపించలేదు ఏం చేసుకోవాలని. ఇన్ని రోజులు కూడా ఒక మాట తినకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇలాంటి చిన్న చిన్న చిల్లర రాజకీయాలతో ఆయన మనసు బాధ కలిగి ఇలాంటివి చేసుకున్నారండి. ఇంకనైనా వీళ్ళు ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు జరగకుండా చూడాలి. మేము దీని గురించి కానీ ఇంకా ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసిన సందర్భంగా కూడా మేము మహిళల తరఫున మొత్తానికి కోడెల మృతి పట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పూర్తిగా కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు నగరంలోని లాజ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి కూడా అరండలపేటలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వరకు నల్ల జెండాలు చేతబుట్టుకొని నిరసన ర్యాలీకి తెలుగుదేశం శ్రేణులు బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే ఈ ర్యాలీ టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరే అవకాశం ఉంది. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నిరసన ర్యాలీలు నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ కోడెల మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా చేపట్టారు. ఈ నిరసన నేపథ్యంలో గుంటూరుతో పాటు నర్సాపేట డివిజన్లు మొత్తం కూడా 144 సెక్షన్లో పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంటుంది కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు మోహరించాయి. ఇది మొత్తానికి గుంటూరులో ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్. మరిన్ని వార్తలు చూసే ముందు చిన్న విరామం తీసుకుందాం.